రిజిస్ట్రేషన్ కు కేసు ఆ ఊర్లో కేసు ఈ ఊర్లో కేసు ఇట్లా కేసుల మీద కేసులు పెట్టి వీరందరూ కూడా హాబిచువల్ అఫెండర్స్ ఏందండి సోషల్ మీడియా వాళ్ళు హాబిచువల్ అఫెండర్స్ ఏంటండి నేను బెట్లస్టో నేను బెట్ను పోస్టింగ్లు నేను ట్విట్టర్ లో నేను బెట్ను పోస్టింగ్లు విమర్శ చేస్తూ రాజకీయ విమర్శ చేస్తూ ఏంటి అన్యాయం అంటున్నా పరాకాష్ఠకు జరిగింది అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు పులి మీద స్వారీ చేస్తున్నారు జాగృత ఆ పులే మిమ్మల్ని తింటుంది రాబోయే కాలంలో గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఇంత ఘోరంగా అన్యాయంగా మా సోషల్ మీడియా కార్యకర్తల్ని నేనంటాడు నేను ఒకటి అడుగుతా ఉన్నా మీ ద్వారా ప్రజల్ని అడుగుతా ఉన్నా పోలీసుని అడిగడిగి ఇసుకుపోతుంది మాకు ఎందుకంటే మొన్నే మేము డీజీ గారి దగ్గరికి వెళ్ళాం ఆయనకి చెప్పాం మళ్ళా ఎస్పీలందరినీ కలిశాం మా కార్యకర్తలు మా నాయకులు వెళ్ళి ఈ కృష్ణా జిల్లాలో ఈయన వెళ్ళి కలిశాడు మేము గుంటూరు జిల్లాలో మేము వెళ్ళి కలిశాం ఎస్పీకి ఇచ్చాం అందరికీ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల మీద మా పిల్లల మీద మా కుటుంబ సభ్యుల మీద తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకు సంబంధించిన వారు ఎంత పచ్చి బూతులు తిట్టారో అవన్నీ పెట్టాం యాక్షన్ తీసుకొని బాబు అని ఇచ్చాం మళ్ళా నిన్న రజనీ గారు 20 రోజులైంది ఆమెను ఏ విధంగా ట్రోల్ చేశారో నేను చెప్పను సిగ్గేస్తుంది ఆమెని ఎంత ఘోరంగా ట్రోల్ చేసి టీవీల్లో చేశారో వాళ్ళని మేము ఎస్పీ గారికి ఇచ్చాం డీజీపీ గారికి ఇచ్చాం నో యాక్షన్ టీల్ నౌ ఏంది స్వామి నాకు అర్థం కాల డీజీ గారు లేదా కోయా ప్రవీణ్ గారు లేదా మరొక పోలీస్ ఆఫీసర్ గారు నేను అడుగుతా ఉన్నా అయ్యా వాళ్ళు మా మీద పోస్టులు పెడితే మీరు పట్టించుకోరు మమ్మల్ని తిడితే మీరు పట్టించుకోరు ఏంటి మీరు ఇంకా కాకి బట్టలు ఎందుకు మీకు చిత్రం ఏంటంటే హర్షవర్ధన్ అనుకుంటాను ఎస్పీ కడప జస్ట్ ఒక 4 రోజుల క్రితం ట్రాన్స్ఫర్ చేశారు ఎందుకో తెలుసా ట్రాన్స్ఫర్ చేసింది ఈ వర్ర రవీంద్ర అనే వ్యక్తిని 41 నోటీస్ పంపించానంట అరే 41 నోటీస్ పంపుతా ఉంటాయి నువ్వు చంద్రబాబు గారు ఏం చెప్పారు రోపలేమన్నారు కదా మక్కలు ఇరగొట్టమన్నారు కదా మీరు మక్కలు ఇరగొట్టలేదు రోపలేదు చట్ట వ్యతిరేకంగా మీరు పనులు చేయలేదు తీసేయ్ అన్నారు పాప ఆయన ట్రాన్స్ఫర్ చేశారు కోయా రవీంద్ర గారు వచ్చారు అక్కడ కోయా ప్రవీణ్ గారు వచ్చారు ఆయన అయితే ఏం చెప్తే చేస్తాడు అనమాట పాపం చెప్పాక ఇందాక పైకి కాకి బట్టలే కానీ చెప్పిన దానికన్నా ఎక్కువ చేసి నిరూపించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా ఇంత దారుణంగా టోటల్గా ప్లాన్ ఏంటంటే పోయినసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం ప్లాన్ అంటే ఆయన ప్లాను మా దగ్గర నుంచి 67 మంది గెలిస్తే దానిలో మొత్తం అందరూ లాగేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కనే చేసేస్తే పార్టీ అయిపోద్ది అనుకున్నాడు పిచ్చోడు భ్రమపడ్డాడు 23 లాగాడు ఆయన ఏం కాల మన 151తో గెలిచాం ఇవాళ మా సోషల్ మీడియాను మొత్తాన్ని కొలాబ్ చేసేద్దాం అనుకుంటున్నాడు ఒక్కడు కూడా బయటకు వచ్చి సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టకూడదు వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేకంగా అనేటువంటి భావనకు వెళ్తున్నాడు ప్రభుత్వ వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది అందువల్ల సోషల్ మీడియాని చిందరవందర చేసేద్దాం అనుకుంటున్నాడు ఆ రోజున 23 మందిని నువ్వు వెళ్తే ఏం చేయలేకపోయావు ఇవాళ సోషల్ మీడియాని నువ్వు ఎంత కసిగట్టి ఎన్ని కేసులు పెట్టినా ఏవి చేయలేవుగాక చేయలేవు అనేది కూడా మనం చేస్తున్నాం నేను ఇంకా ఫిల్దీ లాంగ్వేజ్ వాడటల్లా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాడాడు ఒకసారి ఏం చేశారు ఇన్ని కేసులు పెట్టినా నేను పీకరా అన్నాడు అట్లాంటి ఫిల్దీ లాంగ్వేజ్ నేను వాడదలుచుకోలే కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ప్రయత్నం వికటిస్తుంది మీకే శాపంగా మారుతుంది మా సోషల్ మీడియా యాక్టివిస్టులందరినీ కూడా నేను ఇంకోటి కూడా మనవి చేస్తున్నా వాళ్ళు చెప్పేది నిజమనుకుంటున్నారా ప్రజలు ఏది ఆయన ఈ పోస్ట్ పెట్టాడు వర్ర ఈ పోస్ట్ పెట్టాడు అనేది ఇవన్నీ కాదు ఇవన్నీ ఫేక్ ఫేక్ అకౌంట్లు వాళ్లే ఓపెన్ చేసి తెలుగుదేశం వాళ్ళు ఓపెన్ చేసి షర్మిల మీద ఇంకోటి మీద పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించాడు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు 50% ఆఫ్ ది ఫేక్ అకౌంట్స్ పెట్టి మా మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు మీరు పెట్టినటువంటి అకౌంట్స్ మీద ఏ విధంగా నేను ఇక్కడ అడుగుతానన్నా మేము నాలుగైంది రిపోర్ట్స్ ఇచ్చి ఎవరైనా ఒక్కరిని అరెస్ట్ చేశారా ఒక్క తెలుగుదేశం సోషల్ మీడియా వ్యక్తిని అరెస్ట్ చేశారా మా పిల్లల మీద పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద పెట్టారు మా నాయకులు అందరి మీద పెట్టారు ఒక్కరిని అరెస్ట్ చేశారా మీరు మీరు అరెస్ట్ చేయరు మేము మాత్రం మా వాళ్ళని మాత్రం అరెస్ట్ చేస్తారు ఈ పోలీస్ స్టేషన్ నుంచి ఆ పోలీస్ స్టేషన్ ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకి అక్కడి నుంచి ఇక్కడికి రాత్రిపూట ప్రొడ్యూస్ చేయటం ఏంటి వాట్ ఇస్ దిస్ చట్టం ఏమైపోతుంది చట్టాన్ని గౌరవించకపోతే సర్వనాశనం అయిపోతారు చంద్రబాబు నాయుడు గారు మీ కూటమి ఇదే గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను
లోపలికి వెళ్ళాం అందరం అందరితో మాట్లాడాం వారి బాధలు విన్నాం ఎవరు చెప్తున్నాడు రామకృష్ణ రెడ్డి ఎవరు జగన్ పేరు చెప్పి లేకపోతే నీకు పగిలిపోదన్న అంటారు వెంకటరామరెడ్డి వెంకటరామరెడ్డి జగన్ పేరు చెప్పి లేకపోతే నీకు పగిలిపోదన్న ఏం చెప్పాలి ఎవరెవరు పేర్లు చెప్పాలి తుళ్ళూరు డిఎస్పీ ఎవరు తుళ్ళూరు డిఎస్పీని ఎవరు రేపు ఇంకోటి బట్టికెళ్ళి అమ్మటరామ పేరు చెప్పమంటారు రాస్తారు రేపు వెళ్ళి నాని పేరు చెప్పమంటారు రాస్తారు నేను మనవి చేస్తున్నా మేము సిద్ధంగా ఉన్నాం కార్యకర్తలకు అంత అన్యాయం జరుగుతున్నప్పుడు మేము వెనక్కి వెళ్తాం ఏంటి వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్ సిద్ధంగా ఉన్నామని మనవి చేస్తున్నా ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు రోజు వస్తాం జైలు దగ్గరికి రోజు మా కార్యకర్తలను అరెస్ట్ చేసినందుకు పలకరిస్తాం వారితో మాట్లాడతాం రాటు తేలుతాం మీరు ఏదైతే చేశారో అదే మాకు అస్త్రాలు అవుతాయి గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇప్పటికైనా మీ దమనకాండ ఆపితే ఆపండి లేకపోతే మీ కర్మ ఎన్నో చూసాం ఉద్యమాలు ఎమర్జెన్సీ కాలంలో చూసాం తీసుకెళ్ళి అందరినీ లోపలేశారు ఏమైంది ఎమర్జెన్సీ అవగానే ఇందిరా గాంధీ ఓడిపోయింది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం 5 మాసాలకే ఇంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ని ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకురావడం చాలా దురదృష్టకరం మళ్ళా చెప్తున్నా మొన్న ఏదో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఏంటి బెదిరిస్తున్నారు బెదిరిస్తే షూ మోటివ్గా కేసులు పెడతామని బెదిరింపు కాదది మళ్ళా చెప్తున్నాం మేమందరం ఎవరైతే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో ఏదర్ డీజీ ఆర్ ఐజీ ఎనీ ఎస్పీ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైతే చట్ట వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఇల్లీగల్ కస్టడీ చేసి మమ్మల్ని కొడుతున్నారో మా కార్యకర్తల్ని వాళ్ళ సంగతి రాబోయే కాలంలో తేలుస్తాం చట్టం ముందు నిలబెడతాం మీ స్వభావం అంతా బయట పెడతాం గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఇది బెదిరింపు కాదు చట్ట ప్రకారం చెప్తున్నటువంటి హెచ్చరిక ఇప్పటికైనా సరిదిద్దుకోండి నేను చూసా మొన్న ఎవరో ఒక ఆఫీసర్ పేరు చెప్పకూడదు చచ్చిపోతున్నాం సార్ వాణ్ణి కొట్టి విని కొట్టి అంటున్నాడు మేమేమో కొట్టేనేమో మాకు మీరేమో కేసులు పెడతారు ఏం చేయమండి అని ఐపీఎస్ ఆఫీసర్ వాపోయాడు నా దగ్గర పాపం అతను ట్రాన్స్ఫర్ చేశారులే ఇట్లా ఎవరైతే ఐపీఎస్ ఆఫీసర్ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని తీసుకొని హెరాస్మెంట్ చేయటం లేదో వాళ్ళందరినీ తిట్టేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తారు ఇవన్నీ కూడా ఒక 5 నెలలు 6 నెలలు సంవత్సరం అయిన తర్వాత ఐపీఎస్ ఆఫీసర్లు చెబుతారు నేనేమి చెప్పాల్సిన అవసరం లేదని మనవి చేస్తూ ఈరోజు అందరినీ పలకరించాం రాష్ట్రంలో ఉన్నటువంటి మా సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ఉండండి ఏమి ప్రమాదం లేదు లీగల్ టీం ఉంది నాయకులు ఉన్నాం ఎక్కడ ఏం జరిగినా మా లీగల్ టీం అంతా వస్తుంది బెయిల్స్ వేసే ప్రయత్నం చేస్తుంది 4 రోజుల్లో కాకపోతే 5 రోజుల్లో బెయిల్ వస్తుంది 10 రోజుల్లో వస్తుంది ఉండడానికి సిద్ధపడిన తర్వాత అసలు భయం ఏంటే కొడతారంటే భయం అంతేగా లోపలేస్తారంటే భయం కొట్టారో లోపలేసారు ఇంకా భయం ఏంటి రెడీ సింపుల్ అనేది కూడా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తూ మరి ఈరోజు మేమందరిని పలకరించడం మేమందరం రావటం పలకరించడం ఇంకా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం డెఫినెట్గా నాట్ ఓన్లీ గవర్నర్ మేము ఎస్పీలకు చెప్పాం డీజీలకు చెప్పాం ప్రాపర్ ఛానల్లో అందరినీ టచ్ చేసాం టచ్ చేసిన తర్వాత వెయిట్ చేస్తున్నాం రీజనబుల్ టైం ఇస్తాం న్యాయస్థానాలకు వెళ్తాం హ్యూమన్ రైట్స్కి వెళ్తాం ఏందని నాకు అర్థం కాల తప్పు చేశాడో లేదో ఆ భగవంతుడు తేల్చాలి కోర్టులు తేల్చాలి తీసుకెళ్ళి కొడతారండి ఒక ఆడ కూతుర్ని కొడతారండి చేతులు పగిలిపోయేదాకా కొట్టి ఇది మంచి ప్రభుత్వం అంట కొట్టుడు ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ఆయన చెప్పుకుంటున్నారు ఏం చెప్ప ఇది మంచి ప్రభుత్వం ఒక ఆడ కూతుర్ని తప్పు చేసినా రైట్ చేయాలి దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్ దట్ విల్ బి డిసైడెడ్ బై ది కోర్ట్ ఇంకెవరో కొట్టడానికి ఇది మంచి ప్రభుత్వం అని చెప్తే ఎలాగా ఇంత చిత్రహింస రవీంద్రారెడ్డిని కొట్టారు రాత్రి కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు రాత్రి 12 గంటలకి తర్వాత 6 గంటలదాకా నేను అబ్జర్వ్ చేస్తున్నాను వర్ర రవీంద్రని అతన్ని కొట్టారు అతను దుర్మార్గుడు రాక్షసుడు ఏదేదో చెప్తున్నారు అవన్నీ ఫేక్ సోషల్ మీడియాలో ఎస్ యాక్టివ్గా పెడతారు సోషల్ మీడియాలో కొన్ని పొరపాట్లు ఏమైనా జరిగితే వాటి మీద మీరు యాక్షన్ తీసుకోండి తప్పలేదు మా మీద యాక్షన్ తీసుకున్నారు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోండి వాళ్ళ మీద తీసుకోం మేము రజనీ గారిని తిట్టినా తీసుకోం జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని తిట్టినా తీసుకోం అంబటి రాంబాబు గారి కూతుళ్ళ మీద ఏమైనా అన్నా కూడా తీసుకోం
కానీ పవన్ కళ్యాణ్ గారి కూతుల మీద అంటే నువ్వు కొడు మీద అంటే మాత్రం మేము వదిలిపెట్టే పని లేదు అనేటువంటి మాట మాట్లాడుతుంటే పోలీసులు ఎందుకయ్య నాకు అర్థం కాలేదు. మీరు పోలీసులా రౌడీలా చెప్పని అడుగుతా ఉన్నా. దుర్మార్గం ఆలోచించుకోమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నారని కూడా మనవి చేస్తున్నా. నువ్వు చెప్పినట్టుగా అన్ని ఎగ్జాస్ట్ అయిన తర్వాత న్యాయస్థానానికి వెళ్తాం, ల్యాండ్లోని హయ్యెస్ట్ కోర్టు అయినటువంటి సుప్రీంకోర్టు కూడా వెళ్ళటానికి ఏ విధంగానూ సందేహం లేదు. మొన్న సుప్రీంకోర్టు కూడా వెళ్ళిన సంగతి కూడా మీకు ఉదంత విషయం తెలుసు. ఏది మన తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగిందనే విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఎక్కడా వెనుదిరిగే ప్రశ్న లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంత దూరమైన వెళతామనేది కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.